అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మీ మనసులోని మాట చెప్తారు. ఇలా చేయడానికి ఇదే సరైన సమయము. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలలో ఉన్న వారికైతే పని వాళ్లతో చికాకులు అనేవి తప్పవు. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. జూదాల్లో ధన నష్టం ఉంటుంది, చికాకులు ఎదుర్కొంటారు. ఈరోజు ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. పెద్దల ఆశస్సులు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియచేయండి. ఈరోజు హోటల్ తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కనవస్తుంది. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహోద్యోగులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. గత అనుభవాలకు మీకు ఈరోజు గుర్తుకు వస్తాయి. ఈరోజు మరి శ్రీవారు శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు నోనవుతారు. కోళ్ళ గొర్రె పాడి పరిశ్రమ రంగాల్లో ఉన్న వారికి పురోభివృద్ధి కనవస్తుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇతరులను మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు జోక్యం మాత్రం చేసుకునివ్వకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. బృంద కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. దేవదర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రకటనలు ప్రచనలకు ఏర్పాట్లు చేస్తారు. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు మెలకు అవసరమవుతుంది. విద్యార్థులు క్రీడలు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనపరచడం వల్ల ఒత్తిడి మరి ఈరోజు ఎదుర్కొనక తప్పదు. ఇక ఆర్థికంగా ఈరోజు బలం చేకూరే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగానే కనిపిస్తుంది. కీలక సమయంలో ఉన్నతాధికారుల ఉత్తర్వులు మీకు వ్యతిరేకంగా వస్తాయి. మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తులతోటి మాట్లాడండి. మీరు అందరినీ నమ్మటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ మీద వ్యక్తిగతంగా ఎవరికి ద్వేషం అనేది ఉండదు. కానీ మీకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా నిలబడే వారు మాత్రం ఉండరు. మీ శక్తి సామర్థ్యాలే మీకు ఈరోజు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఏదైనా ప్రభుత్వ సంబంధ పరీక్షలు ప్రథమార్థం లేదా ద్వితీయార్థంలో సఫలీకృతమవుతాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇక ఈరోజు పునః వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా మంచిగా ఉంటుంది. వారికి మంచి సంబంధాలు కూడా కుదురుతాయి. వ్యాపారంలో మీ అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేని వారు చాలామంది ఉన్నారు. అయితే మీరు ఈరోజు మీ వైపు నుండి కూడా కొంత సొంత మనుషులు మీకు మీ మీద మరి ఓడ్చలేని తరంతో ఈర్ష్యపడుతున్నారనే విషయంగా మీకు తెలిసి రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మీకు సమస్యలను సృష్టించే ప్రయత్నాలు సొంత మనుషులే చేస్తున్నారని కూడా మీరు ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. దాని కొరకు మీరు పరిహారం చేయాల్సి వస్తుంది. ఈరోజు ఈ దోష నివారణ కొరకు, శత్రు నివారణ కొరకు, పరిహారం కొరకు దక్షిణముఖం కూర్చొని ఒక అద్దం తీసుకోవాలి. ఆ అద్దం ముందు మీరు ఈరోజు చక్కగా 8 జాజికాయలను పెట్టాలి. 8 జాజికాయలను పెట్టి మీరు అద్దం ముందు కూర్చొని దక్షిణముఖం కూర్చొని ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ మీ యొక్క శత్రుల గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను కాల్చాలి. ఆ తర్వాత కాల్చినటువంటి జాజికాయలను మీరు చక్కగా నల్లటి బట్టలు వేసి మూట కట్టి ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేయటం వలన మీకు శత్రు నివారణ జరిగిపోతుంది. ఎవరు కూడా మీకు శత్రులు అంటూ ఎవరు ఉండరు. శత్రులందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. వారి నుండి మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. ఇక అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 58. లక్కీ కలర్ అయితే కాంస్య. ఇక రామాలయాన్ని దర్శించండి, పూజలు చేయండి, మరియు అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.